సినిమా అంటే ఏం బాగలేదన్న. పొద్దున నుంచి గ్యాస్ ఇవ్వచ్చుని ఆటో చేసుకుని రణందల కోసం సినిమాకి వస్తే ఒక సినిమా బాగలేదు, ఏం బాగలేదు. లవ్ స్టోరీ అంట, ఏముందా లవ్ స్టోరీ అని. లాస్ట్ ఫైట్ లేదు, ఏం లేదు, కంప్యూటర్ సిస్టమ్ చేసేసారు, అది ఏమర్థం? అది యావరేజ్ అండి. ఏం నచ్చలేదండి. దిల్ రాజు గారు నచ్చారు, ఆయన సినిమా కాబట్టి వెళ్ళాం. అంటే దిల్ రాజు గారు సినిమా అంటే ఖచ్చితంగా చూడాలి, ఫ్లాప్ అయినా చూస్తాం, ఎందుకంటే ఆయన అన్ని మంచి సినిమాలు తీశారు కాబట్టి. ఇది కూడా బాగుంటుందేమో, రాజ్ తరుణ్ ప్లస్ అవుతుందేమో అనుకున్నాం, మరి లాభం లేదు. యా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చిన మూవీ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఎందుకంటే మినిమం గ్యారంటీడ్ మూవీస్లో ఉంటుంది, ఫ్యామిలీ ఎంటైనెన్స్తో ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్నట్టుంటుంది. బట్ లవర్ మూవీ ఓకే అన్నట్టు అనిపించింది అండి నాకు. ఓకే, క్లైమాక్స్ తర్వాత క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ సూపర్, ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయము ఏ మూవీలో లేదు. ఆ ట్విస్ట్ ఇంతవరకు చూసిన మూవీస్లో ఇట్ వాజ్ న్యూ ట్విస్ట్. అండ్ మ్యూజిక్ పరంగా కొంచెం ఓకే ఓకే అంటుంది. రాజ్ తరుణ్ నుంచి ఇంకా ఎనర్జెటిక్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, ఆ ఎంటర్టైనింగ్ అనేది కొంచెం ఎక్కడో ల్యాగింగ్గా ఉంది. సో దాన్ దట్ మూవీ వాజ్ ఓకే అన్నట్టుంది. యా, ఆ టైటిల్ చూసి నేను యాక్చువల్గా ఒక మంచి యూత్ఫుల్ మూవీ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా యూత్ఫుల్ ఎలిమెంటే లేదు, ఏదో కన్ఫ్యూజన్లో తీసేసినట్టు అనిపించింది సినిమా. యాక్చువల్లీ నాకు రాజ్ తరుణ్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం, బికాజ్ హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ అందరితో కలిసిపోయే మనిషి, యాటిట్యూడ్ ఉండదు, ఎవరు వచ్చి మాట్లాడినా కూడా హీఈస్ లైక్ వెల్కమింగ్ పర్సన్, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఆ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం, అందుకే తనంటే ఇష్టపడతాను నేను. సో ఆ యాటిట్యూడే పుల్ చేసింది నన్ను ఈ మూవీ చూడడానికి, కానీ మూవీ వైజ్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. పర్సనలీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అస్సలేం నచ్చలేదు. లేదు, ఏదో ట్రై చేసిరని చెప్పాలి అంతే. ఇంకా దిల్రాజు గారు ప్రొడక్షన్ అంటే సినిమా ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది జనాల అభిప్రాయం. అంటే నేను అనుకోవడం మీ దిల్రాజు గారు ఈ సినిమాని చాయిస్ చేసి ఉండరు, వీళ్ళే మొత్తం సినిమా తీసుకుపోయి ఆయన పేరు యాడ్ చేసుకున్నారు అనిపించింది నాకు. ఐ థింక్ సో, సీరియస్లీ. ఎందుకంటే దిల్రాజు గారు చాయిస్ ఫస్ట్ నుంచి కూడా హీ నెవర్ ఫెయిల్డ్ అండి. ఈవెన్ మూవీ ఫెయిల్ అయినా సినిమా బాగుండి తీరుతుంది దిల్రాజు గారు చేసినప్పుడు. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ హిస్ డెసిషన్. చాలా బాగుందండి సినిమా, సూపర్ సూపర్ సినిమా.